రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల్ లష్కర్ గూడ గ్రామంలో పరిధిలో సూర్మైగూడ రెవెన్యూలో ఈరోజు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు తెలంగాణ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి సీకా బాలరాజగౌడ్ ఆధ్వర్యంలోని ఉదయం సూర్మైగూడ రెవెన్యూలో భూమిలో పనిచేస్తున్న ఉపాధి హామీ పనిచేసే వాళ్లను దగ్గరికి వెళ్లి బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సీకా బాలరాజగౌడ్, మాజీ వార్డు మెంబర్ సిద్ధగోని పద్మ దానయ్య గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు సీకా నరసింహ గౌడ్, సిద్ధగోని జంగమయ్య గౌడ్, అల్లే వెంకటేష్ యాదవ్, చెరుకు గిరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రెండు పాటలు చెప్పేదాన్ని ఎందుకంటే మనం ఇక్కడ మీ సాధక బాధలన్నీ మాట్లాడండి అమ్మా. అదెందుకు ఇవన్నీ కాగితం రాదంటే ఏం ఇచ్చి మనలా సౌకర్యంగా చూసుకుంటుండు. ఇప్పుడు ఏంది కరోనా సూదులు ఇచ్చి అందరూ కరోనా వచ్చి చచ్చిపోతే కరోనా సూదులు ఇచ్చి మమ్మల్ని రక్షించిండు. అందరికీ కరోనాలు వచ్చినప్పుడు 1500 మాకు ఇచ్చి సౌకర్యం చేసిండు. అప్పుడు అదే అట్లేమంటారు అట్లను రేషన్ బియ్యం కాదు అకౌంట్లలో వేసిండు పైసలు. ఎవరు తెచ్చి చేతికి ఇవ్వకుండా కానీ మాకు అకౌంట్లలో వేస్తే మేము తెచ్చుకొని ఆ కరోనాలో తిని బతికినాం. జీరో అకౌంట్ కూడా ఆయనే ఇచ్చిండు, అన్ని ఆయనే ఇచ్చిండు. ఇప్పుడు కూడా మోడీని గెలిపించుకొని మనము ఇంకా 5 ఏళ్ళ 10 ఏళ్ళ రక్షించుకుందాం. సూదులు ఇచ్చిండు, మనం బతికిచ్చిండు, మనకు ఉపాధి పథకం కూడా మంచిగానే నడుస్తుంది, మనకు లోన్లు ఇచ్చిండు, కరెంటు సంబాలు పోతే ఏపిస్తుండు, మనకు అంతా మంచిగానే చేస్తుండు. మనకు 5 ఏళ్ళ నుంచి ఉచిత బియ్యము. ఈరోజు లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మన మోడీ గారు ప్రధానమంత్రి కొరకై మనము ఊరూరు డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి, ప్రతి సభ్యుని దగ్గరికి, ప్రతి కార్యకర్త దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మన మోడీ చేసినటువంటి మంచి పనుల గురించి, మన దేశ భవిష్యత్తు గురించి, దిశ కోసం మనం ప్రతి ఒక్కరికి పోయి కలవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నా సొంత ఊర్లోన స్టేట్లో ఈరోజు నేను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీళ్ళందరి దగ్గరకు వచ్చినాం వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవడానికి. మోదీ చేసినటువంటి ఇప్పుడు మన కరోనా ఇంజెక్షన్స్ కానీ, వాళ్ళకు అవగాహన కోసము, మనకు ఫ్రీ బియ్యం కోసం కానీ ఆయన చేసినటువంటి చాలా, ఇవాళ ఏదంటే ఆయన చేసినటువంటి ప్రపంచమే చెప్పుకుంటుంది. ఇవాళ రేపు పొద్దున మన ప్రధానమంత్రి అయితే ఇంకా 5 సంవత్సరాలలో మన రూపాయి